హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రోజురోజుకి చైనా గుండెల్లో భయం మొదలవుతోంది భారత్ యొక్క డెవలప్మెంట్ చూసి డిఫెన్స్ సెక్టార్లో భారత్ డెవలప్ చేస్తున్న తీరుని అది ప్రొడ్యూస్ చేస్తున్న ఎక్విప్మెంట్ని చూసి చైనాకు నిజంగానే భయం పట్టుకుంది ఏవో చిన్న చిన్న డ్రోన్లను చిన్న చిన్న పేలోడ్స్తో తీసుకురావడం అటు ఇదంతా ఒక ఎత్తు అయితే పెద్ద పెద్ద మిజైల్స్ని చూసి ఆ టెక్నాలజీని చూసి భయపడడం అనేది మరో ఎత్తు సో ఆ రకంగా చైనా ఇప్పుడు భారత్ని చూసి భయపడుతోంది ఎందుకు అంటే అగ్ని ఫైవ్ మిజైల్ చైనాకి ఆల్రెడీ తెలుసు అగ్ని ఫైవ్ మిజైల్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది సో ఈ అగ్ని ఫైవ్ మిజైల్ ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటే చైనా నిజంగానే భయపడుతుంది దీనికి తోడు శాటిలైట్ ఇమేజెస్ కొన్ని సీక్రెట్లు బయటపెడుతున్నాయి ఇటు ఇండియావి అటు చైనావి ఇండియాకి సంబంధించి అగ్ని ఫైవ్ మిజైల్ ఎక్కడ డిప్లాయ్ చేయడం అయితే జరుగుతుంది ఆ బేస్ ఎక్కడుంది అనేది పూర్తిగా శాటిలైట్లో కనబడుతూ ఉంది మరోవైపు చైనా కూడా దీన్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ రకంగా చైనాకి సంబంధించిన సీలోయిస్ కూడా ఉన్నాయి అవి వంద అంటే అండర్ గ్రౌండ్ సీలోయ్స్ అవి ఎలా ఉంటాయి అంటే న్యూక్లియర్ మిజైల్స్ని చక్కగా దాంట్లో దాచిపెట్టేసి అవసరానికి తగ్గట్టు ఆ అండర్ గ్రౌండ్ నుంచి దాన్ని ముట్టించి పేల్చే విధంగా ఉంటాయి సో అలా వందకు పైగా ఈ బంకర్ లాంటి సీలోస్ తయారు చేయడం జరిగింది ఇవి కూడా శాటిలైట్స్లో కనపడుతూ ఉన్నాయి మరోవైపు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వీటన్నింటికి ఒక రకమైన విరుగుడు లేకపోతే ఒక ఇన్వెస్టిగేషను లేకపోతే ఒక సూపర్విజన్ అన్నిటి కిందికి వచ్చే విధంగా భారత్ లద్దాఖ్కి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాల్లో కెమెరాస్ అంటే సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం ద్వారా డే అండ్ నైట్ ఇవి పహారా కాస్తూ ఉంటాయి అక్కడ జరిగే కదలికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి నిజానికి ఫింగర్ ఫోర్ టు ఫింగర్ ఎయిట్ బఫర్ పాయింట్గా వాడాలి కానీ చైనా అనవసరంగా రాత్రి పగలు తేడా లేకుండా కాలానికి అతీతంగా ఎంట్రీ ఇస్తూ ఉంది ఫింగర్ ఎయిట్ దాటి సో అటువంటి తరుణంలో భారత్ ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలి సో దానికోసం ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ఓవరాల్గా చైనాకు మాత్రం ఏదో ఒక రకంగా భయం పుట్టే విధంగా ఇండియా ప్రవర్తిస్తోంది సో దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి